వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ మీనింగ్స్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మనం అటర్ అంటే ఏంటో నేర్చుకుందాం. అటర్ అంటే టు సే సంథింగ్ ఆర్ టు మేక్ ఎ సౌండ్ విత్ యువర్ వాయిస్. అంటే ఏదైనా ఒకటి చెప్పడాన్ని లేదంటే మన స్వరంతో శబ్దాన్ని చేయటాన్ని అటర్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. అనుపమ సాట్ త్రూ ద హోల్ మీటింగ్ వితౌట్ అటరింగ్ ఎ వర్డ్. అంటే అనుపమ అనే అమ్మాయి మీటింగ్ మొత్తంలో ఒక్క సింగిల్ వర్డ్ కూడా మాట్లాడలేదు, అసలు శబ్దం కూడా ఏమీ చేయలేదు, సైలెన్స్గా కూర్చుంది. అంటే మనం ఇప్పుడు అటర్ అని యూజ్ చేయొచ్చు. ఇఫ్ సమ్వన్ అటర్స్ సౌండ్ ఆర్ వర్డ్స్ దే సే దెమ్. అంటే ఎవరైనా ఏవైనా శబ్దాలని అటర్ చేశారు, వర్డ్స్ని పలికారు అని అంటే దాన్ని వాళ్ళు చెప్పారు అని అర్థం. తెలుగులో అచ్చర్ని శుద్ధ అని అంటారు. శుద్ధమొద్దు అని అంటారు చూడు, అంటే ఏం పలకరు, అసలు ఏం మాట్లాడరు, అసలు ఏం చెప్పరు, కనీసం శబ్దం కూడా చేయరు అని అంటే శుద్ధమొద్దు అని అంటారు కదా, యూజ్ చేస్తూ ఉంటారు కదా, అది ఇదే అనుకుంటా. శుద్ధ అచ్చర్ అంటే శుద్ధ. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లనేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.